Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. बीजेपी प्रभुत्वं बीजेपी पार्टी చేయి చాపి సాయం అడిగితే చేతిలో ఉమ్మేసింది అని చెప్పని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మేసి చేయి చేయి సా అంటే చేయి జాచి సాయం అడిగితే తెలుగు వాళ్ళు చేయి జాచి సాయం అడిగితే చేతిలో ఉమ్మేసేటండి సాంప్రదాయం సంస్కారం ఉన్నటువంటి మీకు తిరుపతి ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఇది నేను చెప్పలేదు. 2014లో మీకు ఓటేయమని చెప్పినటువంటి మీ వకీల్ సాబే చెప్పినటువంటి మాట ఇది. అసలు ఆ దేవుడు ఈ బీజేపీ వాళ్ళకి వకీల్ సాబ్కి సిగ్గెందుకు పెట్టలేదో నాకు అర్థం కాదు. మొన్నటి దాకా 2019 ఎన్నికల దాకా మీరు బాగా మోజుపడుతున్నటువంటి వకీల్ సాబ్ అనబడేటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అమిత్ షా గారిని బీజేపీ పార్టీని తిట్టును తిట్టు తిట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ద్రోహం చేశారు, చేతిలో ఉమ్మేశారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి అయితే రెండవ ద్రోహి బీజేపీ పార్టీ. నిట్ట నిలువున ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా చీల్చినటువంటి తెలుగు రాష్ట్రాన్ని చీల్చినటువంటి ద్రోహులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని మోసం చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇంకా ఆ మాటలు తెలుగు ప్రజల చెవుల్లో రింగు రింగుమని మోగుతూనే ఉన్నాయి. మళ్ళీ వచ్చి ఆయన పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పని మాట్లాడతాడు.